ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవటి కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును, కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలు. ఏలయనగా బాన క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో, బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియూ వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములయందు కోపము సుఖనివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకువారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినములందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండినట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరిచియున్నాడు. నీ వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదువు. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైననూ లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసియున్నది కదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేననుకుంటుని గాని అది నాకు దూరమాయను. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతని చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు.